ఈరోజు మీ అందరినీ ఎందుకు ఇక్కడికి పిలిపించానో తెలుసా? కొంతమంది వ్యక్తుల వలన మన కంపెనీకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, అవి మీకు తెలిసిందే. కానీ మన రవి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశాడు. వెరీ గుడ్, మీరందరూ బాగా పనిచేశారు. సింహాద్రి అండ్ ప్రశాంత్, వీళ్ళు మేనేజర్గా, నెక్స్ట్ రాజేష్, మ్యాగీ అండ్ శ్రావ్య, వీరిని జీఎంగాను, రవిచంద్రను సీఈఓగా ప్రమోట్ చేస్తున్నాను. వీరిని మీ అందరూ ఆదర్శంగా తీసుకొని మీ ఉద్యోగంలోకి పై స్థాయికి రండి, కూర్చోండి. మన రవి వల్ల మన కంపెనీకి మంచి రోజులు వచ్చాయి. రవి, కమాన్ రా. రవి, ఈ సేల్స్ అన్ని ఎలా చేయగలిగావో వీళ్ళందరికీ మోటివేట్ చేయి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మేము ఒక్కొక్కరిగానే బ్రోచర్స్ తీసుకొని మార్కెటింగ్కి వెళ్ళాం. అక్కడ మాకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. మాకు సేల్స్లో ఎలాంటి ఎక్స్పీరియన్సు లేదు, అందరూ ఫ్రెషర్సే. ఎలా అమ్మాలో తెలియదు, కస్టమర్స్ను ఒప్పించి ఎలా అమ్మాలో అంతకంటే తెలియదు. అసలు ఏం చేయాలో తెలియని సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్సాప్ నుంచి సీనియర్స్ నుంచి ఎలా మార్కెటింగ్ చేయాలో నేర్చుకున్నాను. కొద్ది రోజుల తర్వాత మేమంతా ఒక టీమ్గా ఏర్పడి మార్కెటింగ్ స్టార్ట్ చేశాం. సో కొద్ది రోజుల తర్వాత సేల్స్ బాగా చేయగలిగాం. తర్వాత కొన్ని రోజులకి టీమ్స్ చేంజ్ చేసి మళ్ళీ మార్కెటింగ్ చేయగలిగాం. ఫ్రెండ్స్, ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు, ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. నా లైఫ్ స్టోరీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను, వినండి. మా అమ్మ నాన్న చాలా కష్టపడి నాకు చదువు చెప్పించారు, కానీ నేను చేస్తున్న ఉద్యోగానికి నా చదువుకు ఎటువంటి సంబంధం లేదు. ఎన్నో కంపెనీలు తిరిగాను, కానీ జాబ్ రాలేదు. నా కుటుంబ సమస్యల వల్లనే నేను ఈ వృత్తిలోకి రావాల్సి వచ్చింది. ఈ వృత్తిలో నేను నా టీమ్మేట్స్ చాలా సమస్యలు ఎదుర్కొన్నాం, కానీ ఎప్పుడూ కూడా జాబ్ను వదులుకోవాలనుకోలేదు. ఎన్ని సమస్యలు ఎదురైనా దాన్ని తెలివితో పరిష్కరించుకున్నాం. మా వృత్తిని మేము గౌరవించాం, కనుకే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ వృత్తిని గౌరవించండి, కష్టపడండి, ఇష్టపడండి, మీకు మంచి రోజులు వస్తాయి. ఇది నా అభిప్రాయం మాత్రమే. థ్యాంక్స్ టు ఆల్.